ముంబైలో తెలుగు వాళ్ళందరూ కలిసి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించారు. అది ఎలా జరిగిందనే చూపిస్తే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది ముందు రోజు అంతా ప్రిపరేషన్ అంతా ముందు రోజు అంతా అంతే ఏంటంటే మన డెకరేషన్కి సంబంధించిన ఇదంతా డెకరేషన్ కోసం ఇవన్నీ పూలు ఇవన్నీ గుచ్చేసి అలా క్లీన్ చేసి అంతా పెట్టేసుకున్నాం. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకేందంటే విగ్రహాలు రావడానికి వెయిట్ చేస్తున్నాం అంతే. సాటర్డే రోజు జరిగిందండి కళ్యాణం. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం చాలు నెమ్మది రండి, మరి నెమ్మదిగా స్లోగా వస్తే బాగా వస్తుంది వీడియో, లేకపోతే రాదు. ఫోటోలు అమ్మ ఫోటోలు తీస్తారట.
వారికి కళ్యాణ మహోత్సవం చేయాలని సంకల్పించుకున్నారు. అందరికీ కళ్యాణము ఉనర్చేటటువంటి ఆ స్వామివారి కళ్యాణం మనం అంతా కూడా చేయించాలి అని ఈరోజు అనుకున్నామంటే చాలా విశేషమైనటువంటిది. ప్రతిరోజు కూడా నిత్య దేవతాచరణలో వేద వేదాంగ పండితులంతా కూడా తిరుమలలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అంటారు. శివునికి కేశవునికి అంతే భేదం లేదు, శివుడైనా విష్ణువైనా ఒక్కరే అని చెప్పి అంటుంటారు. ఈ రోజు నక్షత్రం ఏమిటంటే ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర నక్షత్రం శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. అట్లాగే ఈ రోజు వారే ఎవరికి ప్రీతికరమైనటువంటిది? ఈ రోజు మీ సంకల్పం ఏ విధంగా ఎవరు ముహూర్తం నిర్ణయించాడో లేకపోతే స్వామివారే తన ముహూర్తాన్ని. ఈ రోజు అంతా ఈ రోజు కూడా మనందరికి కూడా చాలా విశేషమైన రోజు. మనందరం కూడా మహాభాగ్యవంతులం. ఇంతకంటే భాగ్యం మరెవరికి ఉండదు. ముహూర్తం పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇంతటి సుదినం దొరకదు. కాబట్టి మనంతా కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చాలా చక్కగా అంగరంగ వైభోగంగా చేసుకుందాం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవరెవరైతే కళ్యాణం చేయించుకున్నారో వాళ్ళకి ఒక బ్లౌజ్ పీసు, టవలు అండ్ పసుపు కుంకుమ గంధము అండ్ పంచపాత్ర ఆకు ఒక్క అన్నీ ఇచ్చేసారు అన్నమాట. పువ్వులు అండ్ ఫోటో, స్వామివారి ఫోటో అన్నీ ఇచ్చేసారు. అమ్మా అందరి దగ్గర కూడా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఉంటుంది కదండి, కండువ జాకెట్ ముక్క ఉంటుంది, పసుపు కుంకుమ ఉంటుంది, తర్వాత గ్లాసు ఉద్ధరణ ఉంటుంది. ఆ గ్లాసులో నీళ్లు ఉన్నాయా? స్నానం సమర్పయామి ఒక పుష్పం పెట్టేయండి. వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. దివ్య శ్రీచందనం కొద్దిగా గంధం పొట్టు స్వామివారికి పెట్టేసేయండి. దివ్య శ్రీచందనం సమర్పయామి. హరిద్రాచూర్ణం పసుపు కుంకుమ వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. ఆ గౌరమ్మ పెళ్ళైతే కంప్లీట్ అయింది. ఇంకా చాలా అంటే చాలా ఉంది. తర్వాత ఏంటంటే లడ్డు ఉంటుంది కదా, లడ్డు వేలం పాట, అమ్మవారికి పెట్టిన చీర వేలం పాట, అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ముంబైలో తెలుగు వాళ్ళకి తక్కువ లేదండి తెలుగు. మెయిన్ ఏంటంటే పూజ చేయడానికి పంతులు గారు కావాలంటే మాత్రం తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ పెద్దది ఏంటంటే బాలాజీ టెంపుల్ ఉంది, అది వీటి సాటర్ సైడ్ ఉంటుంది. అంటే మేము ఉన్నదానికి ఒక 45 మినిట్స్ 1 అవర్ పట్టద్దు అనుకుంటా. అండ్ సిద్ధి వినాయక్ అందరికీ తెలుసు, మహాలక్ష్మి టెంపుల్ తెలుసు. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగు అండ్ తమిళ్ ఎక్కువ. పంతులు గారు కావాలంటే మాత్రం ఇంకా వీళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ ప్రసాదం పులిహోర అండ్ సీర చాలా చాలా బాగా చేశారు. మంచి మొత్తం ఏంటంటే నెయ్యిలో చేశారు, చాలా బాగుంది. మెయిన్ మన లడ్డు, లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూసి నోరుతుంది కదా, బా చాలా బాగుంది. అండ్ తర్వాత లంచ్లో కూడా ఇంకా అన్ని పప్పుచారు సాంబారు, వంకాయ గుత్తి వంకాయ పాపడాలు, వైట్ రైస్ అండ్ గోంగూర పచ్చడి, పెరుగు, అచ్చమైన మన తెలుగు భోజనం. అండ్ ఎవరైనా తెలుగు వాళ్ళు ముంబైలో ఉన్నవాళ్ళు మేము జాయిన్ అవుతామంటే రావచ్చండి. కాంజీర్మార్గ్ NCH కాలనీ, కాంజీర్మార్గ్ స్టేషన్లో దిగి దగ్గరే ఉంటుంది NCH కాలనీ. అక్కడికి వచ్చిందంటే లోపల ఇంకా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు.
ఇవన్నీ కలిసినా మీరు ఇందులోకి రావచ్చు, అంటే ఏ ఫంక్షన్ జరిగినా ఇందులో జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ వీడియో ఎలా ఉంది, కళ్యాణం ఎలా జరిగింది చెప్పండి కామెంట్స్లో, అండ్ లైక్ చేయండి తప్పకుండా. బాయ్ బాయ్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి.